భారత్ మాల్దీవుల సంబంధాలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. మాల్దీవులకు పక్కనే ఉండే లక్షద్వీప్కు మోదీ పర్యటన, ఆ తర్వాత మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యల నడుమ తాజా వివాదం రాజుకుంది. మాల్దీవులను బాయ్కాట్ చేయాలనే డిమాండ్ నానాటికి భారత్లో పెరుగుతోంది. అసలు ఈ వివాదంపై మాల్దీవుల ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు? మాల్దీవుల ఆర్థిక వ్యవస్థలో మూడవ వంతు పర్యాటక రంగానిదే. నిరుడు మాల్దీవుల్లో పర్యటించిన విదేశీయుల్లో భారతీయులే ఎక్కువ. భారత పర్యాటక రంగానికి ప్రోత్సాహం అందించేలా మాల్దీవులకు పక్కనే ఉండే లక్షద్వీపుల ఫోటోలను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో షేర్ చేసిన అనంతరం మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీని జోకర్, టెర్రరిస్ట్, ఇజ్రాయెల్ చేతిలో కీలుబొమ్మ అంటూ సోషల్ మీడియాలో వారు పోస్టులు చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదాన్ని రాజేయడంతో భారత సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ ప్రచారం విస్తృతమైంది. హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న 1200 పగడపు దీవులలో మాల్దీవుల దేశం ఉంటుంది. భారత జనాభా 140 కోట్ల మంది కాగా మాల్దీవుల జనాభా 5,20,000. ఆహారం, మౌలిక సదుపాయాలు, నిర్మాణాలు, టెక్నాలజీ కోసం పొరుగునే ఉన్న పెద్ద దేశం భారత్పై ఈ చిన్న ద్వీప దేశం ఆధారపడుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారుతాయేమోనని మాలేవాసులు కొందరు ఆందోళన చెందుతున్నారు. మాల్దీవియన్ నేషనల్ యూనివర్సిటీ విద్యార్థిని మరియం ఈమ్ షఫీక్ బీబీసీతో మాట్లాడుతూ, బాయ్కాట్ నినాదాలతో మేం నిరాశకు గురయ్యాం. మా ప్రభుత్వ వైఖరి కూడా నిరాశపరిచింది. మా మంత్రులు మరింత అవగాహనతో వ్యవహరించి ఉండాల్సి ఉంది అని అన్నారు. మాల్దీవులకు భారత్తో బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని, అక్కడి ప్రజలు బాలీవుడ్ సినిమాలు, సీరియల్స్ చూస్తూ పెరిగారని మరికొందరు అభిప్రాయపడ్డారు. తాజా వివాదం అనంతరం మాల్దీవులకు వెళ్లాలనే తమ ప్లాన్స్ను రద్దు చేసుకుంటున్నట్లు చాలామంది భారతీయులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. తమ కంపెనీ మాల్దీవులకు విమాన టికెట్ బుకింగ్స్ను రద్దు చేస్తున్నట్లు భారతీయ టికెట్ బుకింగ్ వెబ్సైట్ ఈజ్ మై ట్రిప్ సీఈఓ ప్రకటించారు. అయితే మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్ అధ్యక్షులు అబ్దుల్లా ఘియాస్ ఈ విషయంపై మాట్లాడుతూ, రీసార్ట్లు, హోటళ్ల బుకింగ్స్ భారీగా ఏమీ రద్దు కాలేదు, అయితే బుకింగ్స్లో తగ్గుదల కనిపించింది అన్నారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు చైనా పర్యటనలో ఉన్న సమయంలో తాజా వివాదం చెలరేగింది. చైనా అనుకూల నినాదాలతో ముందుకెళ్తున్న మొయిజ్జు పనిలో పనిగా ఎక్కువ సంఖ్యలో పర్యాటకులను పంపాలని చైనాను అభ్యర్థించాడు. కోవిడ్-19 మహమ్మారికి ముందు చైనా నుంచి టూరిస్టులు భారీగా మాల్దీవులకు వచ్చేవారు. అయితే ఆ తర్వాత చైనా పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయిందని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు. మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై కఠిన చర్యలు తీసుకోకపోవడమేంటని కొందరు మాల్దీవియన్లు మయిజుపై విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన లాయర్ ఐక్ అహ్మద్ ఇయాసా బీబీసీతో మాట్లాడుతూ, ఆ మంత్రులను వెంటనే బర్తరఫ్ చేసి ఉండాల్సింది. ఆహారం కోసం భారత్పై ఆధారపడుతుంటాం. ఇప్పుడు భారత్ ఎలా స్పందిస్తుందోనని ఆందోళన చెందుతున్నామని చెప్పారు. ఈ బాయ్కాట్ నినాదాలు మాల్దీవుల్లో నివసిస్తున్న భారతీయులపై కూడా ప్రభావం చూపుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 33,000 మంది భారతీయులు మాల్దీవుల్లో నిర్మాణ రంగం, ఆతిథ్యం, రీటైల్ రంగాల్లో పనిచేస్తున్నారు. హిందూ మహాసముద్రంలోని ఈ ద్వీప దేశంపై భారత్ ప్రభావం చాలా ఏళ్లుగా ఉంది. ఆ పాత పద్ధతిని నూతన అధ్యక్షులు మొయిజ్జు మార్చేయాలని అనుకుంటున్నారు. తన ఎన్నికల ప్రచారంలోనూ ఇండియా అవుట్ నినాదాన్ని అమలు చేస్తానని, భారత సైన్యాన్ని వెనక్కి పంపి మాలేపై ఢిల్లీ ప్రభావాన్ని తగ్గిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనిపై మాల్దీవుల రాజకీయ విశ్లేషకుడు అజీం బహీర్ మాట్లాడుతూ, మొయిజ్జు వ్యాఖ్యలు ఓటర్లలో భారత వ్యతిరేకత సెంటిమెంటును రగిల్చాయి. అదే భారత్కు వ్యతిరేకంగా మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసేందుకు దారితీసి ఉండొచ్చు అని అన్నారు.